ఏపీ సీఎం అభ్యర్థిగా జూనియర్ ఎన్టీఆర్ సీఎం చేసి తాను సైడ్ కెళ్ళాలని ఇప్పుడు నిర్ణయించుకున్నారట నారా చంద్రబాబు నాయుడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కి సీఎం అభ్యర్థిత్వాన్ని ఇస్తే మరి నిజంగానే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ తరఫున ఎలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో రాకుండా తాను సేఫ్ సైడ్గా ఉండడానికి చంద్రబాబు డిసైడ్ అయ్యారంటూ మరికొంతమంది చెప్తున్నారు. సో ఏది ఏమైనా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబుని అరెస్ట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ స్కాము ఇంకా ఏవేవో కుంభకోణాలంటూ రకరకాలుగా అయితే ఆయన టార్చర్ చేశారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పార్టీ పగ్గాలైతే అప్పగించడానికి జూనియర్ ఎన్టీఆర్కి సిద్ధంగా ఉన్నారని సీఎం అభ్యర్థిగా ఎన్టీఆర్ని కూర్చోపెడతారంటూ వార్తలు వినిపిస్తోంది. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ని సీఎం అభ్యర్థిగా కూర్చోపెడితే చంద్రబాబు ఏం చేస్తారు అంటే చంద్రబాబు కేవలం పార్టీకి సంబంధించిన అధ్యక్షులుగా మాత్రమే ఉంటారని, బాధ్యతలన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ తీసుకోబోతున్నారని, సీఎంగా జూనియర్ ఎన్టీఆర్ని నిలబెడితే ఏ రకమైన అడ్డంకులు ఉండవనేది వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయంగా అయితే చెప్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో జరుగుతున్నటువంటి విషయంలో ఎలాగైనా సరే సెన్సేషనల్గా మారబోతోందనేది మాత్రం అర్థమవుతోంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎన్నికలకి సంబంధించి సమయం సమీపిస్తున్న ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన నిలుపుతున్నట్టుగా అయితే సమాచారం. ఈ విషయాలు తెలుసుకుని అందరూ దెబ్బకి షాక్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మరింత అద్భుతమైనటువంటి విజయం చేకూరాలి అంటే ఇంకాస్త సమయం కూడా వేచి ఉండక తప్పదు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సీఎం అభ్యర్థిగా పోటీ చేయాలని స్వయంగా చక్రం తిప్పబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు అంటూ కొన్ని మీడియా వర్గాలు ఈ వార్తల్ని ప్రచారం చేస్తోంది.